హాయ్ ఎస్, వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్. ఎవరు ఊహించలేదు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండే మంచు కుర్రాడి జీవితం ఇలా ఒక్కసారిగా డల్ అయిపోతుందని. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన వైవాహిక బంధం తెగిపోయింది, ఇక లాగొద్దు అంటున్నాడు మనోజ్. అసలు ఎందుకు ప్రణతితో విడాకులు తీసుకున్నాడు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. రెండేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నాడు మనోజ్. కొద్ది నెలల క్రితమే మనోజ్ ప్రణతి విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ తప్పని మనోజ్ తన భార్యతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పెట్టాడు. దీంతో ఇప్పుడు ఇవన్నీ గాలి వార్తలని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, ఈ మధ్యన చాలా స్లిమ్ గా తయారయ్యాను, నెక్స్ట్ సినిమా చేయబోతున్నా అని సోషల్ మీడియాలో చెప్పడంతో మంచు ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండా బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అసలు ఎందుకు మనోజ్ ప్రణతి విడిపోయారు అన్న విషయంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కానీ ఇద్దరు గౌరవంగా ఇష్టపూర్వకంగా విడిపోయారు కాబట్టి ఇక ఈ విషయంపై చర్చలు అనవసరం అంటున్నారు మంచు సన్నిహితులు. దయచేసి ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసి మనోజ్ ని ఇబ్బంది పెట్టవద్దు అని కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు తన 4వ సంతానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే వీటిపై మంచు ఫ్యామిలీ స్పందించలేదు. ఇప్పుడు కూడా మనోజ్ విషయంలో సంయమనం పాటించాలని మంచు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. నిజమే, సినీ కెరీర్లో సక్సెస్ లేక భార్య ఆదరణ అందుకోక ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. టాలీవుడ్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు మీడియా సహకారం కూడా అవసరం కాబట్టి జిఎన్ఎన్ టీవీ మనోజ్ మళ్ళీ మునుపటి ఎనర్జెటిక్ హీరోగా కనిపించాలని కోరుకుంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ అంకిత. Please subscribe GNN YouTube channel. Thank you.